కరిస్మా ఇది పెద్ద ఎత్తున చర్చలోకి వస్తున్నటువంటి సందర్భంలో అసలు ఇది ప్రయోగిస్తే ఏమవుతుంది, దీని విస్తృత ఎంత, దీనికి సంబంధించినటువంటి సమాచారం వాళ్ళదే చూద్దాం. ఎస్మా అనేది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్కి సంక్షిప్త రూపం. ఇది సమ్మెలు, హర్తాళ్ళు వంటి సందర్భాల్లో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు 1981 రూపొందించిన చట్టం. అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె కడితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది. అమల్లోకి ఎందుకు తెచ్చారంటే 1980 కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టుడికిపోయింది. ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉధృత స్థాయిలో ఉద్యమించాయి. 81 కార్మిక సంఘాలు పార్లమెంటు ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు. క్రమేపు ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నప్పుడు స్పష్టం కావడంతో ప్రభుత్వం ముందు 12 పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ ఎస్మా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. తర్వాత ఈ ఆర్డినెన్స్ తానే ఎస్మా చట్టం తెచ్చారు. జమ్మూ కాశ్మీర్ తప్పించి దేశవ్యాప్తంగా వర్తించే చట్టం ఇప్పుడు అక్కడ కూడా వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం అత్యవసర సేవలంటే ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరమని ప్రభుత్వం భావించిన ఏ సేవనైనా అత్యవసర సేవగా పరిగణించి ఆయా సేవలకు సంబంధించిన ఎస్మా వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయొచ్చు. ప్రధానంగా నీటి సరఫరా, ఆసుపత్రులు, పారిశుద్ధ్యం, రవాణా, తంతి తపాలతో పాటు పెట్రోల్ బొగ్గు, విద్యుత్, ఉక్కు, ఎరువుల పరివే వంటి వనరుల ఉత్పత్తి, రవాణా, పంపిణీ సేవలన్నింటినీ దీన్ని వర్తింపజేయచ్చు. అలాగే బ్యాంకింగ్, ఆహార ధాన్యాలు, పదార్థాల పంపిణీ వంటి వాటన్నింటినీ దీనికి వర్తింపజేయచ్చు. ఈ చట్ట ప్రకారం సమ్మె నిషేధిస్తున్నట్టు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఆయా రంగాల్లో సేవలు అందించే వాళ్ళు సమ్మె చేయడం అనేది చట్టవిరుద్ధ కార్యకలాపం అవుతుంది. ఒకవేళ వాళ్ళ సేవలు అత్యవసరమైతే అదనపు సమయం పనిచేయడానికి తిరస్కరించే అధికారం కూడా వాళ్ళకు ఉండదు. ఎస్మాని ఉల్లంఘిస్తే, ఎస్మా నిబంధనలు అతిక్రమించి సమ్మెకు దిగినట్టు ఎవరైనా బలమైన అనుమానం ఉంటే నేర శిక్షా స్మృతి సిపిసితో సంబంధం లేకుండానే పోలీసులు అధికారులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయొచ్చు. ఎస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే, పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణా చర్యలు చేపట్టచ్చు. సమ్మెలో పాల్గొంటున్న వాళ్ళకి, వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళకి కూడా జైలు శిక్ష, జరిమానా లేదా రెండు విధించవచ్చు. ఈ చట్ట ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించే వాళ్ళు శిక్షార్హులే. గతంలో ఎస్మా ప్రయోగించిన సందర్భాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెల మీద ఎస్మా ప్రయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2003 తమిళనాడు ప్రభుత్వం ఉపాధ్యాయులు నిర్వాధిక సమ్మెకు పిలిపించినప్పుడు జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి దాదాపు 170,000 మందిని విధుల్లో నుంచి తొలగించింది. సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కానీ వారంతా తిరిగి విధుల్లో చేరలేకపోయారు. సమ్మె కట్టిన వైద్యులు, ఆసుపత్రి సిబ్బందిపై మన రాష్ట్రంలో సహా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎస్మా ప్రయోగించారు. 2006 ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినప్పుడు, 2009 ట్రక్ రవాణాదారులు సమ్మె చేసినప్పుడు, 2009 చమురు గ్యాస్ సిబ్బంది సమ్మె చేసినప్పుడు ఇలా పలు సందర్భాల్లో ఎస్మా ప్రయోగించారు. ఇది ప్రస్తుతం ఇటు నుండి వైరల్ చేస్తున్నటువంటిది. ఇది ప్రభుత్వానికి అనుకూల వర్గాల నుండి ఇది ఒకళ్ళకొకళ్ళు మైండ్ గేమ్ నడుపుతున్నారు.